నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్, నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్, మదీనాపుర. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వస్తే, అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, అది ఇవాళ మనం మాట్లాడదాం. సో బేసిక్గా డయాబెటీస్ అనేది రెండు రకాలు ఉంటుంది, దాంట్లో టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ అనమాట. సో బేసిక్గా టైప్ 1 డయాబెటీస్ అంటే పుట్టుకతో వచ్చేదాన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటామన్నమాట. అంటే పిల్లలకి పుట్టుకతోనే మనకి డయాబెటీస్ అనేది వస్తుంది, సో దాన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. అదే టైప్ 2 డయాబెటీస్ అంటే మనకి తర్వాత ఎప్పుడన్నా వచ్చేదాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటామన్నమాట. సో అంటే పుట్టుకతో రాదు, తర్వాత స్టేజెస్ ఆఫ్ లైఫ్లో వస్తుందన్నమాట డయాబెటీస్, సో దాన్ని టైప్ 2 డయాబెటీస్. సో బేసిక్గా ప్రెగ్నెన్సీలో కొంతమందికి డయాబెటీస్ అనేది వస్తుంది, అది మనం యూజువల్గా ఓజీటీటీ అనే బ్లడ్ టెస్ట్తో డయాగ్నోస్ చేస్తాం. సో ఓజీటీటీ బ్లడ్ టెస్ట్ అంటే ఏంది, అంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనమాట. అది బేసిక్గా ఫస్ట్ శాంపుల్ అనేది ఫాస్టింగ్లో తీసుకుంటారు, నెక్స్ట్ 75 grams ఆఫ్ గ్లూకోజ్ మనకు వాటర్లో కలిపి ఇచ్చిన తర్వాత, తాగిన తర్వాత 1 hour ఒక శాంపుల్, 2 hours ఒక శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో 3 values వస్తాయన్నమాట మనకి, షుగర్ వాల్యూస్. ఈ వాల్యూస్ కనుక అబ్నార్మల్ ఉంటే దాన్ని మనం ఇంపేర్డ్ జీటీటీ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇంపేర్డ్ జీటీటీ ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి? సో బేసిక్గా ఓన్లీ ఒక్కసారి ఇంపేర్డ్ జీటీటీ, ఇంపేర్డ్ వాల్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి యూజువల్గా మెడికల్ మేనేజ్మెంట్ థెరపీ సజెస్ట్ చేస్తాం. లైక్ ఏంటి అంటే డైట్ మేనేజ్మెంట్ ఒకటి చేస్తే సరిపోతుంది, మనకి ఇన్సులిన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. లేదు మెడికల్ మేనేజ్మెంట్తో కూడా వాల్యూస్ కంట్రోల్లో ఉండట్లేదు అంటే నెక్స్ట్ వచ్చేది ఇన్సులిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో బేసిక్గా డయాబెటీస్ ఉన్నప్పుడు ఫుడ్ అనేది ఎట్లా తీసుకోవాల్సి ఉంటుంది? సో బేసిక్గా బ్రేక్ఫాస్ట్ అనేది చాలా లైట్, ఎక్కువ క్యాలరీ రిచ్ ఫుడ్ కాకుండా, లెస్ ఆయిల్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇట్లా లేకుండా, దోశ పూరి ఇట్లాంటివి కాకుండా ఏంటంటే కొంచెం హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్లో. ఓట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేదా ఇడ్లీ లేదా ఉప్మా, వీట్ రవ్వ ఉప్మా ఇట్లాంటివి తీసుకోవాలి. అండ్ లంచ్లో వచ్చి మనకి పుల్కాస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, కిన్వా కానీ తీసుకోవచ్చు. లేదు డిన్నర్లో వచ్చి పుల్కాస్ అనేవి బెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ దాంట్లో వచ్చి స్వీట్ అండ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, లైక్ కస్టర్డ్ యాపిల్, మ్యాంగోస్, సపోటా ఇట్లాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, బనానాస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ జనరల్గా అయితే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అండ్ కేక్స్, చాక్లెట్స్, డోనట్స్ ఇవన్నీ కూడా, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకు అనంటే మెయిన్గా డయాబెటీస్ వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే బేబీ వెయిట్ అనేది ఓవర్ వెయిట్ పుడతారు, లైక్ 4 kgs, 3.5, 4 kgs, 4.5 kgs కూడా బేబీ వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఉమ్మనీరు కూడా ఎక్కువ అవుతుందన్నమాట, లైక్ AFI వచ్చి మనకి మోర్ దాన్ 24 ఉండడము, ఇట్లాంటి ఇవన్నీ జరగడం వల్ల మదర్కి ఆయాసము, నడుస్తుంటే బ్యాక్ పెయిన్ రావడము ఓవర్ వెయిట్ వల్ల, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకో మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే సడన్ IUDs, అంటే సడన్గా బేబీస్ అనేది కడుపులో చనిపోతారు అన్నమాట. సో దాన్ని మనం ఇంట్రాయూటరైన్ డెత్ అంటాము. సో బేసిక్గా డయాబెటీస్లో మెయిన్గా సైలెంట్ ఇంట్రాయూటరైన్ డెత్స్ అనేవి చాలా కామన్. సో అందుకే రెగ్యులర్ స్కాన్స్ అనేవి చేసి మానిటర్ చేసుకొని 38 weeks వచ్చింది అంటే టర్మినేట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట, ఫర్ అ సేఫ్ అవుట్కమ్ అన్నమాట. సో ఇంకా మీకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ గురించి వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనా కూడా. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.